క్రమశిక్షణ పట్టుదల ఉంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునన్నారు ఎంపీ రంజిత్ రెడ్డి. డిగ్రీ పట్టా అందుకోవడం ఒక మధురమైన అనుభూతి అని, దీని తర్వాత రాబోయే రోజుల్లో చాలా ముఖ్యమని అని చెప్పారు. రంగారెడ్డి జిల్లా చిలుకూరు సమీపంలోని కేజీ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ డే ఘనంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ రంజిత్ రెడ్డి, జేఎన్టీయూ ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు, కేజీ రెడ్డి కాలేజ్ చైర్మన్ కృష్ణారెడ్డి హాజరయ్యారు. 200 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేశారు. ఈ రోజు మోయినాబాద్ లో ఆటోనమస్ కాలేజ్ కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లో 10th కాన్వకేషన్ ఉండేవారు. ఇవాళ 10వ సంవత్సరం గ్రాడ్యుయేట్స్ పాస్ అవుట్ అవుతుండే వాళ్ళకి గ్రాడ్యుయేషన్ డిగ్రీలు ఇవ్వాలని చెప్పి నన్ను రమ్మడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక స్టూడెంట్ లైఫ్లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ తీసుకోవడం ఒక పెద్ద ఘట్టం. వాళ్ళ సంతోషంతో వాళ్ళ సంతోషంలో పాలు పంచుకోవాలని చెప్పి ఎప్పుడైతే కృష్ణారెడ్డి గారు చైర్మన్ ఆఫ్ దిస్ గ్రూప్ రమ్మని పిలిస్తే ఇమీడియట్గా ఒప్పుకున్నాను. ఎందుకంటే నాకు 89లో నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన రోజులు ఇంకా గుర్తుకొస్తున్నాయి, గ్రాడ్యుయేషన్ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పి. తర్వాత పిల్లలందరికీ ఒకటే చెప్పిన, ఇన్నాళ్ళు ఏం చేసినారు అది ఒక ఎత్తు, ఇక్కడికి వెళ్ళి రాబోయే రోజుల్లో ఏం చేయాలని చాలా పెద్ద ఎత్తు. కాబట్టి ఒక రెస్పాన్సిబుల్ బాధ్యత గల పౌరునిలాగా ఏం చేయాలి, పౌరునిలాగానే కాకుండా బాధ్యత గల ఇంటికి పేరెంట్స్ కూడా ఆన్సరబుల్. కాబట్టి డెఫినెట్గా ఒక మంచి సీరియస్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, రాబోయే తరాలకు ఎగ్జాంపుల్ కావాలి ప్రతి ఒక్కరు కూడా అని చెప్పడం జరిగింది.